నువ్వు చెప్పినట్టు అందగాడు, ఆజాను బావుడు, వావ్ సూపర్బ్, మ్యాన్లీగా ఉన్నాడే, ఎంత బాగున్నాడో. స్టాప్ స్టాప్ స్టాప్, ఒసేయ్, అతను నా వాడు, ట్రై చేస్తే చంపేస్తాను. నేను నీకు ద్రోహం చేస్తానా? నువ్వు నా ఫ్రెండ్వే. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పదు పదు పదు. ఎస్ నోవా, సరే చూద్దావురా. అమ్మా, నేను చిన్నప్పటి నుంచి నిన్ను అడగకుండా ఏ పని చేయలేదు. నా మనసు ఒక అతన్ని ఇష్టపడుతోంది, నేను అతని లవ్ చేయచ్చలేదో చెప్పమ్మా. ఐశ్వర్య, అమ్మ వద్దని చెప్తే ఏం చేస్తావు? ఏ, మా అమ్మ నా మనసును అర్థం చేసుకుని మంచి డెసిషనే చెప్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇది త్వరగా ఓపెన్ చేయి. ఇది ఏమొచ్చింది? ఏ, నేను నీకు ముందే చెప్పానా అమ్మ నా మనసును అర్థం చేసుకుంటుంది అని? ఓకే చెప్పింది. థ్యాంక్స్ అమ్మా. ఐషు, చిన్నప్పటి నుంచి నువ్వు తల్లిదండ్రుల ప్రేమను మిస్ అయ్యావు, అందుకేనేమో నీకు ఇంత మంచి అబ్బాయి ప్రేమ దొరికింది. అంత బానే ఉంది, కానీ ఆ అబ్బాయి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకుంటే బాగుంటుందేమో. హేయ్ ఐశ్వర్య, ఏమైంది? లేకపోతే నేను ఎంతసేపు మాట్లాడుతుంటే పట్టించుకోవడం లేదు? డ్రీమ్ లో నా లవ్వర్తో నేను హాయిగా రొమాన్స్ చేస్తూ ఉంటే మంచిగా డిస్టర్బ్ చేశాం. ఇంకోసారి ట్రై చేయి, మళ్ళీ వస్తాడేమో. నో, పోయింది, మళ్ళీ రావట్లేదే. ఏముంది ఈ ప్రేమలో? అతన్ని చూసినా ఈ ఒక్క రోజులోనే నీలో ఇంత మార్పా? అతన్ని ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడా? ఓసే, చిన్నపిల్లాడు అన్నం తినకపోతే అమ్మ ఏం చేస్తుంది? బుజ్జగిస్తుంది, బతిమాలుతుంది, బెదిరిస్తుంది, లేదంటే కొడుతుంది, ఆఖరికి అన్నం తినిపిస్తుంది కదా. ఇతను కూడా పిల్లాడు లాంటి వాడే. నా రూట్లోకి తీసుకొస్తాగా? సరే, ప్రేమించడం తప్పు కాదే, నువ్వు ప్రేమించేవాడు మంచివాడో కాదో ముందే చెక్ చేసుకోవాలి. ఏంటి టెస్ట్ గిస్ట్ అని నన్ను ఇలా భయపడుతున్నావు? టెస్ట్ అంటే ఎలా చేయాలి? దాని గురించి ఇందాక నేను చెప్తుంటే నువ్వు వినలా, కాలల్లో విహరిస్తున్నావు. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటా. ఏయ్, టెస్ట్ అని చెప్పి ఇంకేమైనా ట్రై చేసావనుకో, నిన్ను అక్కడే చంపేస్తాను, జాగ్రత్త. ఏయ్, నా గురించి ఇంత చీప్ గా ఆలోచిస్తావు అనుకోలేదు, నేను చెప్పేది నీ మంచికేనే. నిజంగానా? అలా అయితే ఓకే. ఒంటరిగా పని చేసుకుంటున్నా? ఏయ్, ఏయ్, ఎవరు నువ్వు? నువ్వే కావాలి నాకు, రా. ఏయ్, వదలు. ఈ ఊళ్ళో కుర్రాళ్ళంతా నా వెనకే. ఏంటి నువ్వు? కానీ నేను నీ వెనక. ఏయ్, సిగ్గులేదా నీకు? రమ్మంటుంటే నీ వెనక 1000 మంది తిరగచ్చు, కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. ఇంకొకసారి ఇక్కడ కనిపించావంటే చంపేస్తా. ఓ ఐశ్వర్య, ఏమైందో చెప్పు తొందరగా. కాబోయే మొగుడు మొనగాడే. గౌతమ్ చాలా జెన్యూన్. యు ఆర్ సో లక్కీ. ఆల్ ది బెస్ట్. నమస్తే అన్న. ఈ సినిమాకి క్రౌడ్ బాగుంది కదా? అసలు రామలక్ష్మణ్ ఎక్కడ వచ్చారన్న? వాళ్ళ బ్యాచ్ తో వెంటనే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఆ గుడికాడ కూర్చొని ప్యాక్ కట్టుకుంటున్నారు. కలెక్షన్లు జాగ్రత్త. సరే. ఎందుకు కాదురా?
ఐశ్వర్య సిటీ నుండి నన్ను చూడడానికి వచ్చింది, నీకు తెలుసా? నీకు అలా అనిపిస్తుందా? నీ మొగం అర్థంలో చూసుకున్నావా? నువ్వు నీ పర్సనాలిటీ ఇంత స్మార్ట్ ఉంటావు కాబట్టి నా కోసం వచ్చింది ఐశ్వర్య. అసలు మామూలుగా చూడండి, సమయానికి కొంచెం డేంజరే, కొడతదేమో. కొట్టలే, కొంచెం థియేటర్ చూసుకోమంటే ఇక్కడ వచ్చి పేకాడుతున్నారా? ఇంకోసారి ఇక్కడ చూసానంటే చంపేస్తారు.